ఎదుర్కోలేకపోతుంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి అన్యాయం బీజేపీ తోటి ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసంతో నేను పార్టీ మారడం. సో అయితే ఈ ప్రశ్న ఎందుకు అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు సస్పెండ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. సస్పెండ్ కాలేదు ఏం లేదు, నేను రాజీనామా చేసి నేను అమిత్ షాను కలిసిన తర్వాత ఏదో నా ఏదో సస్పెండ్ చేసినామనేటువంటిది, సస్పెండ్ అయింది రాజీనామా. మీరు అంటే కొన్ని నిమిషాలు నన్ను సస్పెండ్ చేసే అధికారం వీరికి లేదు. అంటే ఏఐసీసీ సభ్యునిగా ఉన్నటువంటి వాడిని ఇక్కడ స్టేట్ లేదు, నేను ఏఐసీసీ సభ్యునిగా ఉన్నటువంటి వాడిని వీళ్ళు చేయలేరు, కేంద్రం నుంచి చేయాలి. సరే అది లెక్క, డజంట్ మ్యాటర్ టు మీ ఎవడు చేసినా అసలు పార్టీని వదిలిపెట్టి నేను రాజీనామా చేసిన తర్వాత సస్పెండా అల్లమా బెల్లమా అని మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈ మధ్య ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేస్తూ కూడా అదే చెప్పారు, నేను ఏసీసీలో ఉన్నాను అంతే కదా.